తెలంగాణలో మహాలక్ష్మి పథకం ప్రారంభమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ దగ్గర జెండా ఊపి పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. ఉచిత బస్సు ప్రయాణం కోసం జీరో ఛార్జ్ టికెట్ను ఆవిష్కరించారు. అసెంబ్లీ ఆవరణ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహాలక్ష్మి పథకాన్ని పేదలందరికీ చేరేలా అమలు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికైతే ఆధార్ కార్డు చూపించి మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నారు. త్వరలోనే స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకురానుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించి ఇంకా కసరత్తు జరుగుతోంది.